ప్రతిపక్ష నేతగా అంతేకాకుండా ఒక దేశంలోనే ఒక సీనియర్ నాయకుడిగా ఆయనకి సంఘీభావం అనేటువంటిది తెలియజేయడానికి ఆయన వెళ్ళారు. దానికి మనం రాజకీయ కోణంలో చూడడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ స్థానంలో ఎవరున్నా కూడా ఆయన ఖచ్చితంగా ఆ విధంగానే ప్రవర్తించేవారు. ఎందుకంటే ఎగ్జాంపుల్గా చూసినట్లయితే వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీ రఘురామకృష్ణంరాజు గారిని ఏ విధంగా అయితే ఆయన్ని అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ కూడా ఆయన మీద ప్రయోగించినప్పుడు ఆ టైంలో కూడా ఆయనకి బాసటగా నిలిచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ కూడా రాసిన వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. సో అయితే విశాఖలో ఏదైతే మన వీరు గర్జన పేరుతో వాళ్ళు కార్యక్రమం వాళ్ళు పెట్టుకున్నారు, అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు అయితే ఎప్పుడో ఆయన షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు, ఆయన ప్రోగ్రామ్కి పర్మిషన్ ఎప్పుడు తీసుకోవడం జరిగింది. ఆ తీసుకున్న తర్వాత కేవలం హోటల్కే ఆయన్ని పరిమితం చేసి బయటికి రానియకుండా వాళ్ళ కార్యకర్తల మీద వైసీపీ వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడి వారిని కొట్టి మళ్ళీ తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేటువంటిది చాలా దారుణం. అయితే ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా భాష అనేటువంటిది చాలా ఒక రకంగా చెప్పాలంటే విపరీతమైన భాష అది, అది వాడడం జరిగింది. ఈ రోజున వైసీపీ నాయకులు మాట్లాడుతున్న భాషకి టిట్ ఫర్ ట్యాట్ అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ భాష ఉంది తప్పించి దాన్ని అయితే మనం తప్పుబట్టడానికి లేదు. అయితే ఏదైతే ఆయన మీద ఈ ప్రభుత్వం, ఈ అరాచక ప్రభుత్వం, జగన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలపడానికి, ఆయన పరామర్శించడానికి, ఆయన కలవడానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం జరిగిందనమాట. అంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు అందువచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా చూస్తున్నారు, పొత్తుల కోసమే చూస్తున్నారు ముందు నుంచి కూడా అని చెప్పేసి కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు? వాస్తవంగా పొత్తులు ఎత్తులు అనేటువంటిది రాజకీయంలో సహజం అండి. పొత్తులు పెట్టుకున్నా ఎత్తులు వేసినా ఒక చంద్రబాబు, వేరే నాయకులు ఉద్దేశాలు ఏంటి దాని వెనకాల ఏముంటుందో మనకి తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరితో అయినా పొత్తు పెట్టుకున్నారంటే దాని వెనకాల చాలా అర్థం ఉంటుంది. కేవలం రాష్ట్ర హితం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం ఈ రోజున వైసీపీ రాక్షస పాలనను, వైసీపీలో ఉన్నటువంటి గూండాలను, వైసీపీలో ఉన్నటువంటి రౌడీ మూకలను ఎదుర్కోవాలి అనుకుంటే కనుక ఈ రోజున నిజంగా ఒక టైంలో మనం చెప్పుకున్నాం స్వతంత్ర భారతదేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేశామని చెప్పేసి అని, ఈ రోజున ఈ వైసీపీ కబంధ హస్తాల నుంచి మన రాష్ట్రాన్ని విడిపించుకోవాలి అనుకుంటే అందరూ కలిసి ఉమ్మడిగా పోరాటం చేస్తేనే ఈ రాక్షసుల్ని మనం, వీళ్ళ కోరలు తల మీద ఉన్నటువంటి కొమ్ములు మనం పీక్గలం. కాబట్టి ఆ విధంగా కలిసి వెళితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆయన ప్రస్తావించడం జరిగింది. నా మరి జనంలో ఆవేదన ఉండి బయటికి వెళ్ళినప్పుడల్లా రెస్పాన్స్ బాగా వచ్చినప్పుడు సరిపోతుందంటారా? అసలు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి గెలిచేందుకు అసలు ముడిసరుకు ఎంతవరకు ఉందంటారు? అసలు ఆయన ఎదుర్కోవాల్సిన అడ్డంకులు కానీ ఇవన్నీ అసలు ఎన్ని ఉన్నాయంటారు? అసలు మీ అభిప్రాయం? వాస్తవంగా ఆ ముడిసరుకు అనేటువంటిది మనం చెప్తే ఈ రోజున పబ్లిక్లో ఎంత వ్యతిరేకత ఉందో జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకొని వెళ్తున్నప్పుడే అర్థమైపోతుంది. ఆయన పట్ల ప్రజలు ఎంత కక్షతో, ఎంత కసిగా ఉన్నారో ఆయన పరిపాలన పరంగా అని చెప్పేసి అది తెలుస్తుంది. అంతేకాకుండా వాళ్ళ నాయకులు బాధుడే బాధుడు కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి వస్తున్నటువంటి ప్రతిస్పందన కావచ్చు. అలాగే ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఏదో ప్రయోగం చేద్దామన్న ఉద్దేశంతో ఒక్క ఛాన్స్ అనే దానికి ఎంత పొరపాటు చేశామనేటువంటి ఆవేదన, నిర్వేదం అనేటువంటిది పబ్లిక్లో ఖచ్చితంగా ఉంది. ఆ పబ్లిక్ రోడ్డు మీదకి వచ్చిన నాడు వీళ్ళ పరిస్థితి కూడా శ్రీలంకలో ఉన్నటువంటి పరిస్థితే, నాయకుల పరిస్థితే అవుద్దన్న ఉద్దేశంతోనే వీళ్ళు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కోసం ముందుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల్ని, పెద్ద పెద్ద నాయకుల్ని లేనిపోని కేసుల్లో ఇరికించి ఆ కార్యకర్తల్ని, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీ అంటే ప్రతిపక్షం అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు కావచ్చు, ఒక్క మాట చెబితే, ఒక్క పోస్టు పెడితే ఈ రోజున తీసుకెళ్ళి వాళ్ళని హింసిస్తున్నటువంటి విధానం కావచ్చు, వాళ్ళ మీద కేసులు కడుతున్నటువంటి విధానం కావచ్చు, చూస్తే ఇది ప్రతిపక్షాలని బెదిరించడం కాదు, ప్రజల్ని బెదిరించడం, ప్రజలకు భయభ్రాంతులు చేయడం. ఈ రోజున సామాన్యమైన ప్రజ కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాలంటే మనం ఎవరు
ధర్మాన మీటింగ్లోనూ విన్నాం, తర్వాత చాలామంది లీడర్ల మీటింగ్లో విన్నాం. మీరు కనుక అంటే ఎప్పుడు మన ఈ స్థానిక ఎన్నికలప్పుడు ఏమని చెప్పేసని, మీరు కనుక ఓటు వైసీపీకి వేయకపోతే మీకు రావాల్సిన పథకాలు కట్ చేస్తామని పబ్లిక్గానే వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఈ రోజున రోడ్డు మీదకి పబ్లిక్ వచ్చేదని మాట్లాడితే మాకున్నటువంటి రేషన్ కార్డ్స్ పథకాలు సంగతి పక్కన పెట్టండి. ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళ తెల్ల రేషన్ కార్డ్స్ ఎక్కడ కట్ అయిపోతాయో, ఎక్కడ పోతాయో, వచ్చినటువంటి ఇప్పుడు ఈ రోజున పరిస్థితి ఎలా ఉందండి, రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుకున్న టైంలో ఈ రోజున తెల్ల రేషన్ కార్డు ఉంటే ఏదో ఆ బియ్యం, ఆ ముక్కిన బియ్యం ఏదో ఇచ్చి ఇస్తున్నాడు దాని మీద, అంటే ఉంటుంది కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి పబ్లిక్కి. సో అటువంటి బెనిఫిట్స్ ఎక్కడ పోతాయన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు నోరు మూసుకొని ఉన్నారు. ఎలక్షన్ టైంలో వాళ్ళు ఏ విధంగా సమాధానం ఇవ్వాలో, కేవలం ఎలక్షన్ టైంలో ఆ బూత్లోకి వెళ్ళి ఆ బటన్ నొక్కేటప్పుడు అప్పుడు చూపిస్తారు ప్రజలు, అంతేగాని. సో ఇదే దృష్టిలో పెట్టుకొని ఈ వైసీపీ స్ట్రాటజీ ఏంటంటే, ఈ ప్రతిపక్షాల మీద ఈ విధంగా దాడి చేసినప్పుడు సామాన్యమైనటువంటి ప్రజలు కూడా భయపడి ఎవరు కూడా నోరు మెదపరు అన్న ఉద్దేశంతోనే వీళ్ళు ఇది చేస్తున్నారు. సో ఈ రోజున బాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, నిర్వహిస్తున్నటువంటి సభ అయినా కావచ్చు, ఆయన వెళ్తున్నారు ఫలానా చోటకు వెళ్తున్నారు అని చెప్పేసి తెలిసినప్పుడు అక్కడ వారికి చూస్తున్న మన ప్రజాదరణే సాక్ష్యం రేపు రాబోయే ఎన్నికలు. ఇక్కడ ప్రజాదరణ అంటే అంత బాగా రెస్పాన్స్ వస్తే సరిపోతుందంటారా? అంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ప్రణాళికలు వేయాల్సి ఉంటుందంటారు అసలు గెలవడానికి? ఇప్పుడు మీరు అన్నారు వస్తున్న ప్రజాదరణ బట్టి సరిపోతుందంటారా అన్నారు. ఎస్, ఇప్పుడే నేను చెప్పాను ఏమని చెప్పేసని, ఈ రోజున పబ్లిక్ బయటికి రావడానికే భయపడుతున్నారు. అటువంటి టైంలో ఒక ప్రతిపక్ష నాయకుడు ఆయన వెళ్తున్నప్పుడు ఆయనకి ఆ ప్రజాదరణ ఉంది అంటే, ఈ ప్రభుత్వం ఈ అరాచకాలు కనుక చేయకపోతే దానికి 3-4 వంతుల స్థాయిలో పబ్లిక్ అనేటువంటిది ప్రజాదరణ అనేటువంటిది బాబు గారికి ఉంది, అందులో డౌట్ లేదు. ఇంకోటి ఏదో అడిగారు మీరు, ప్రణాళికలు యాక్చువల్గా అడ్డంకులు దాటవలసిందంటే అడ్డంకులు అంటూ మనం దాటవలసింది ఏం లేదండి. ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏం చేసింది అనేటువంటిది మనం కూడా చెప్పే అవసరం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు ఎవరికి వారు ప్రశ్నించుకుంటే, ఎందుకు ఈ ప్రభుత్వం ఎన్నుకోబడిన తర్వాత మన రాష్ట్రానికి ఎంత మంచి జరిగింది, ఏం జరిగింది అనేటువంటిది వాళ్ళు ఇది చేసుకుంటే ఖచ్చితంగా గెలుపు అనేటువంటిది మరలా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం ఖాయం. సో ఇదే తప్పించి మన ఎత్తులు పొత్తులు ఎత్తుగడలు ఏముంటాయి ఎలా ఉంటాయి అనేటువంటిది అది రాజకీయ సమీకరణాలు మారే కొద్దీ దాన్ని బట్టి మన ఎత్తులు ఉంటాయండి. అంతేగాని ప్రత్యేకించి ముందుగానే ప్లాన్గా అయితే ఏం లేదు. ఇప్పుడు అవతల వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ స్ట్రాటజీ అంటే డైవర్ట్ పాలిటిక్స్ ఏ విధంగా అయితే చేస్తున్నారో దానికి ధీటుగానే సమాధానం చెప్పుకుంటూ ముందుకెళ్దాం. మరి చివరిగా ఈసారి ఎలక్షన్స్లో కులం కార్డు అనేది ఉపయోగపడుతుంది అంటారు అసలు, మీ అభిప్రాయం? అంటే ప్రజలు ఎంతవరకు నమ్ముతారు? ఒక్కొక్క కులానికి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తూ వచ్చారు, మరి ఇప్పటికి కూడా అదే చేస్తూ ఉన్నారు, మరి ఏం చెప్తారు అసలు ఎంతవరకు ఉపయోగపడుతుంది కులం కార్డు అనేది? కులం కార్డు అనేటువంటిది ఇంకా లేదండి, అయిపోయింది ఇంకా. ఆ కులం కార్డు అనే దానికి వెగటు పుట్టించారు వీళ్ళు. కమ్మ 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 అని చెప్పేసి ఒక సామాజిక వర్గాన్ని ఎంతగా టార్గెట్ చేశారు అంటే, యాక్చువల్లీ నేను మైనారిటీనండి, మైనారిటీ వ్యక్తిగా వాళ్ళు కమ్మ అనే కులం మీద చేసినటువంటి దాడిని ఒక్కసారి కాదు 2 సార్లు కాదు చేసిన దాడిని చూసి వీళ్ళ మీద ఒక వెగటు ఏహ్యభావం పుట్టింది. పుట్టి ఈ రోజున కమ్మ అనే సామాజిక వర్గంకి వీళ్ళు తెలుసో తెలియకో మాలాంటి వాళ్ళందరికీ కూడా సానుభూతి పెరిగేలా చేశారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళంతా కూడా అబద్ధాలు ఆడుతూ ఈరోజు వరకు కూడా వీళ్ళు ఆ సామాజిక వర్గాన్ని ఇది చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఏ విధంగా అయితే ఆడారో ఆ నాటకాలన్నీ తేటతెల్లమయ్యాయి. ఈరోజు కమ్మ కాదు, కాపు కాదు, రెడ్డి కాదు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ కాదు, ఏది కాదు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మన రాష్ట్రం ముఖ్యం, మన రాష్ట్రం యొక్క భవిష్యత్తు ముఖ్యం, మన భావితరాల భవిష్యత్తు ముఖ్యం. ఇదే మాకు కనబడుతుంది తప్పించి కులము కనబడలేదు, మాకు మతము కనబడటం లేదు.